సమాజ్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ, రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ, రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పార్టీ. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 20వ అధికరణం అన్ని మతాలకు కూడా పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలి, అన్ని మతాలను వాళ్ళ విశ్వాసాలను గౌరవించాలి, వాళ్ళ విశ్వాసాలను ప్రొటెక్ట్ కూడా చేయాలి. ఓకే, అదే విధంగా ఒక మతాన్ని ఇంకొక మతానికి చెందిన వ్యక్తులు నాస్తికులతో సహా ఆ మత విశ్వాసాలను అగౌరవపరచడం, వేలన చేయడం తప్పు. ఒకవేళ నీకు ఏ మతం మీదైనా ఎవరి విశ్వాసాల మీదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే దానికి రకరకాల వేదికలు ఉన్నాయి. దానికి పర్సనల్గా పోయి మాట్లాడవచ్చు వాళ్ళతో. ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఆ వేదిక మీద తర్కించుకోవచ్చు. గౌతమ బుద్ధుడి నుంచి ఇప్పటి వరకు తర్కం అనేది నడుస్తూ ఉన్నది, తర్కించుకోవచ్చు. అంతే తప్ప ఒకరి మత విశ్వాసాలను హేళన చేయడం కరెక్ట్ కాదు. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని సమర్థించాలి. కానీ ఈ విధంగా హేళన చేసిన బైరనరీ హేళన చేసిండు ముంబాటికి, తప్పేది దానికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే, దాంట్లో ఏమాత్రం నాకు డౌట్ లేదు. కానీ బైర్ నరేష్ తో పాటు మరి చినజీఆర్ స్వామి గారు కూడా మరి సమక్కా సారలకల మీద ఘోరంగా మరి మా వన దేవతలు గ్రామ దేవతలందరి మీద ఘోరంగా కామెంట్లు చేసిన ఆయన మీద కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలని నేను బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. బైర్ నరేష్కి ఒక న్యాయము, మరి చినజీఆర్ స్వామికి ఒక న్యాయం ఉండకూడదండి. అదేవిధంగా మన కూడగిరిలో ఒక ఉపాధ్యాయుడు పాఠ్య పుస్తకాల్లో ఉన్నది విద్యార్థులకు చెప్పినందుకు ఆయన బలవంతంగా, ఆయన నాస్తికుడు అంట, బలవంతంగా ఆయన తీసుకుపోయి మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సంఘ పరివార్ వాళ్ళు, విఎస్పి వాళ్ళు తీసుకుపోయి బలవంతంగా ఆయనను పూజలు చేయించారు. అది కూడా కరెక్ట్ కాదండి. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి, కొందరికి కొన్ని మత విశ్వాసాలు ఉంటే అవన్నీ గౌరవించాలి. ఈ దేశం లౌకిక రాజ్యం, అందరి మత విశ్వాసాలు కూడా గౌరవించాలి. బైరనరీ చేసిన దాంతో నేను ఏకీభవించడం లేదు. ఆయన వాడిన భాష తప్పు, ఆయన అవహేళన చేసిన తీరు కూడా తప్పు. కానీ అతను ఒక్కనే అతనికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే, దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. అదేవిధంగా మరి ఈ గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో, వన దేవతలు ఎవరైతే ఉన్నారో, గిరిజనులే కాదు, అందరు తెలంగాణలో అందరూ కూడా కొలుచుకునే పవిత్రమైన దేవతలు సమ్మక్క సారక్కలు, వారి మీద కూడా మరి కించపరిచే విధంగా చినజీఆర్ స్వామి గారు మరి వ్యాఖ్యలు చేస్తుంటూ వారి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నిజామాబాద్లో, కోటగిరిలో ఏదైతే చేసిందో అది కూడా చర్యలు తీసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ మీద కూడా చర్యలు తీసుకోవాలి. గరికపాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప ఒక బీసీ బిడ్డ అయిన బైర నరేష్ ఒక్కరి మీద తీసుకుంటున్న తర్వాత బీసీలకు ఒక న్యాయము, అగ్రవర్ణాలకు ఒక న్యాయం ఉండకూడదు. అందరికీ న్యాయం సమానంగా ఉండాలని చెప్తున్నా. అట్లా అట్ ది సేమ్ టైం బైర్ నరేష్ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా నేను కూడా కాటేస్తాను.